सो हेलो गैस अंदर एला दिस वरुण वेलकम बैक टू मई चैनल वन अगेन। सो फ्रेंड्स मुझे विलगैक्स ओरिजिन एपिसोड पार्ट वन एवरना चूड़कते क्रिपन लिंक गैस सो मुझे पार्ट वन चूस तरह पार्ट टू अने चूँगी एंकंटे अब अर्थम सो मैं इंक आलस्य लैट स्टार्ट अवर एपिसोड। सो लास्ट एपिसोड चूसक पार्ट वन नैन सीक्रेट आफ् द आमनेटिक्स स्टॉप गैस सो मैं कंटिन्यू सो मूवी प्रकार आमनेटिक्स अने कोई साउंड वेव्स द्वारा सिस्टम एरर वी आमनेटिक्स दाने अदे पेल आमनेटिक्स पेलिपते मतलब यूनिवर्स अर्थम हो सिग्नल तन फ्रेंड डायमंड हेड पिकअप गैस सो वालिदूमेंटे वाच क्रिएट वाले कनबा उ सो लास्ट एक्ट कड़ता का विलगैक्स वी सो वाले अटैक गैस सो ई सीक्रेट आफ द आमनेटिक्स विलगैक्स मेन विलन कूपेर सो विलगैक्स लास्ट बेंटन वेवी कारी आटोमेटिक ग्रहण नीचे बैठक की विसरेस्टर गैस। తర్వాత మనకి విలియాక్స్ యొక్క అపీరెన్స్ అనేది స్టార్టింగ్ లోనే ఏలియన్ 4 సీజన్ 3 స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే స్టార్ట్ అవుతుంది। సో ఈ సీజన్ 3 లోనే చాలా మట్టి విలియాక్స్ గురించి ఆరిజిన్ మొత్తం చెప్పారు గైస్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సో విలియాక్స్ భూమి మీదకి వచ్చి బెంటన్ ని ఛాలెంజ్ చేస్తారు గైస్. ఇది వార్ ఎలా ఉంటుందంటే సో మొత్తం ప్రపంచమంతా వార్ చేసుకోకుండా భూమి అంతా వార్ చేసుకోకుండా వాల్ పక్క సైడ్ మన ఎర్త్ పక్క సైడ్ ఇద్దరు దాంట్లోనూ ఇద్దరే ఫైట్ చేసుకోవాలి, ఇద్దరు ఎవరినిక్తే వాళ్ళదే భూమి సొంతం। సో ఆ విధంగా బెన్ అనేది ఫైట్ చేస్తాడు సో విలియాక్స్ తో, డైమండ్ హెడ్ తో ఓడిస్తాడు గైస్. సో విలియాక్స్ ని ఎలాగైనా, కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక చిన్న చిక్ అనేది ఉంటుంది, అదేంటంటే సో బెంటన్ క్రోమోస్టోన్ కింద మాడి విలియాక్స్ మీదకి అటాక్ చేస్తాడు. విలియాక్స్ తన కట్కంతో డైమండ్ హెడ్ కింద చేసి సో క్రోమోస్టోన్ ని బలి చేసుకుంటాడు గైస్. సో అందరూ బెంటన్ ఓడిపోయారు చనిపోయారు అనుకుంటాడు, కానీ బెంటన్ డిఎన్ఏ మళ్ళీ తిరిగి ఫామ్ అయ్యి డైమండ్ హెడ్ కింద ఫామ్ అవుతుంది. ఇందులో ఒక చిన్న సీక్రెట్ అనేది ఉంది గైస్, అది మనకి ముందు తెలుస్తుంది. విలియాక్స్ ఓడిపోయాడు గైస్. సో వాళ్ళ రూల్స్ ప్రకారం ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రాకూడదు. సో ఆ కష్టతో విలియాక్స్ ఎలాగైనా ఆమ్నిటిక్స్ని అంతం చేసేయాలి అని అనుకుంటాడు. అందుకే గోస్ట్ ఫ్రీక్ దగ్గరికి వెళ్తాడు. గోస్ట్ ఫ్రీక్ దగ్గరికి వెళ్ళి ఆమ్నిటిక్స్ యొక్క సీక్రెట్స్ చెప్పమంటాడు. సో గోస్ట్ ఫ్రీక్ ప్రైమస్ అని చెప్తాడు గైస్. సో చెప్పిన తర్వాత విలియాక్స్ గోస్ట్ ఫ్రీక్ని తన గ్రహానికి తీసుకెళ్ళమంటాడు. సో అలాగే గోస్ట్ ఫ్రీక్ని తన గ్రహానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత గోస్ట్ ఫ్రీక్ మామూలుగా ఉండలేదు, వాళ్ళ యొక్క గ్రహంలో ఉన్న జనాలందరినీ గోస్ట్ ఫ్రీకుల కింద మార్చేశాడు. సో విలియాక్స్ ఏం చేయలో తెలియక బెన్ సహాయం కోరతాడు గైస్. సో బెన్ విలియాక్స్ని నమ్మడు, ఎందుకంటే విలియాక్స్ మెయిన్ విలన్ కదా. సో అందుకే నమ్మడు, అది కూడా ఏదైనా ట్రిక్ తను అంతం చేయడానికి అనుకుంటారు. అప్పుడు ఎందుకైనా మంచిది చూద్దాం, వాళ్ళ గ్రహానికి వెళ్ళి ఒకవేళ నిజంగా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని అనుకుంటాడు. ఒకవేళ అది కనుక రాంగ్ అయితే విలియాక్స్ని అక్కడికక్కడ అంతం చేసేద్దామని అనుకుంటారు. సో కెవినో గ్వెన్నో ఎన్నో ముగ్గురు కలిపి వాళ్ళ గ్రహానికి వెళ్తారు. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు నమ్మాల్సి వస్తుంది, నిజంగానే గోస్ట్ ఫ్రీక్ తన గ్రహం మొత్తాన్ని ఆక్రమించేస్తాడు. సో దాని తర్వాత బెన్ రిస్క్ చేసి తన లైఫ్ రిస్క్ చేస్తాడు గైస్. సో గోస్ట్ ఫ్రీక్ కిందే మారిపోతాడు బెన్ కొంతసేపటి వరకు, తర్వాత మళ్ళీ ఎలాగైనా బెన్ ఫామ్కి వచ్చేస్తాడు అనుకోండి. సో విలియాక్స్ రాజ్యం విలియాక్స్కి వస్తుంది. కానీ తర్వాత ప్రైమస్ అనే గ్రహం చెప్పాడు కదా, గుర్తుంది కదా. సో ప్రైమస్ అనే గ్రహం ఏంటంటే సో అది నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. సో బెన్ మీద పగ తీసుకోవాలని ప్రైమస్ గ్రహం మీదకి వెళ్తాడు. ఈ గ్రహం ఆస్మత్ తయారు చేసింది. ఇది ఎలా అంటే మనం ఏదైనా యూట్యూబ్లో వీడియోలు చూడాలంటే నెట్ కావాలి. అలాగే బెంటన్లో ఏలియన్ ఫామ్స్ డిఎన్ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గ్రహం నుంచే వస్తుంది. సో ఈ గ్రహమే ఒక డేటా సర్వర్, ఇక్కడ నుంచే బెంటన్కి ఏలియన్స్ అనేవి వస్తుంది, డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఈ గ్రహం లేకపోతే బెంటన్ వాచ్ లేనట్టే, అందుకే ఈ గ్రహాన్ని నాశనం చేయాలనుకుంటాడు. సో ఫస్ట్ ఈ గ్రహానికి వచ్చి ఆమ్నిటిక్స్ తీసుకోవాలనుకుంటాడు గైస్. అలాగే ఈ గ్రహం ప్రమాదం ఉంది అని తెలిసిన వెంటనే ఆమ్నిటిక్స్కి ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది వెళ్ళిపోతుంది. ఈలోపు బెన్ వాళ్ళు భూమి మీద ఫైట్ చేస్తారు గైస్. కాకపోతే ఆమ్నిటిక్స్ ప్రైమస్కి వెళ్ళడానికి ప్రైమస్ వెళ్ళడని ఆటోమేటిక్గా టెలిపోడతారా బెన్ వెళ్ళిపోతాడు. సో ఇదంతా గమనించిన గ్వెన్ బెన్తో పాటు కెవిన్ వీళ్ళు ముగ్గురు బెన్ పెట్టుకుంటారు. సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ప్రైమస్ గ్రహం మీదకి వెళ్ళిపోతాడు. సో బెన్కి ఇంకా ఏమీ అర్థం కాదు గైస్. సో తర్వాత ఆమ్నిటిక్స్ అనేది బెన్ చేంజ్ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ప్రైమస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రైమస్ అంటే ఎవరో కాదు, ఆస్మత్. సో ఆస్మత్తే ఫస్ట్ టైం బెన్ యొక్క వాచ్ని ధరించి యూనిఫామ్స్లో మారి విలియాక్స్ని అటాక్ చేస్తాడు. కానీ విలియాక్స్ యొక్క దాటికి తట్టుకోలే ఓడిపోతాడు. తర్వాత బెన్ తన యొక్క తెలివి ఉపయోగించి విలియాక్స్కి ఫస్ట్ వాచ్ అనేది ఇచ్చేస్తాడు గైస్. సో విలియాక్స్ ఏలియన్ ఫామ్లో కూడా మారుతాడు. తర్వాత మళ్ళీ బెన్ వాచ్ తీసుకుని ఆటోమేటిక్గా వేపిక్ కింద మారి విలియాక్స్ని మళ్ళీ గ్రహం బయటికి విసిరేస్తాడు గైస్. దీని తర్వాత విలియాక్స్ యొక్క అపీరెన్స్ అనేది మనకి క్రోమోస్టోన్ అనే ఒక ఎపిసోడ్లో కనబడుతుంది గైస్. ఈ ఎపిసోడ్ ప్రకారం విలియాక్స్ మొత్తం డైమండ్ హెడ్ యొక్క ప్రపంచం మొత్తాన్ని అంతం చేసేస్తాడు. సో మళ్ళీ ఆ ప్రపంచాన్ని బాగు చేసేది ఒక క్రోమోస్టోన్ ఒకటే. ఇది విలియాక్స్ కూడా తెలియదు గైస్. విలియాక్స్ తర్వాత బెంటన్ మీద పోరాడడానికి భూమి మీదకు వస్తాడు. సో వచ్చిన తర్వాత అలాగే డైమండ్ హెడ్ కూడా వస్తాడు గైస్. దానికంటే ముందు
డైమండ్ హెడ్ వచ్చి ఆటోమేటిక్గా బెంటన్లోనే క్రోమోస్టోన్ సెలెక్ట్ చేస్తాడు గైస్. సెలెక్ట్ చేసి మారుస్తాడు. సో డైరెక్ట్ క్రోమోస్టోన్ రాడు, డైమండ్ హెడ్ని సెలెక్ట్ చేస్తాడు. సో డైమండ్ హెడ్ని పీసులు పీసులు కింద నిరిపేస్తాడు. అందులో నుంచే క్రోమోస్టోన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో క్రోమోస్టోన్ వెళ్ళి వాళ్ళ గ్రహాన్ని బాగు చేస్తుంటాడు. ఈలోపు నెక్స్ట్ విల్గాక్స్ వచ్చి బెంటన్ పోరాడతాడు. సో విల్గాక్స్కి సంగతి అర్థమవుతుంది, ఆటోమేటిక్గా క్రోమోస్టోన్ని అంతం చేశారని తన గ్రహం దగ్గరికి వెళ్తాడు గైస్. అలాగే విల్గాక్స్ క్రోమోస్టోన్ని అంతం కూడా చేసేస్తాడు. క్రోమోస్టోన్ చనిపోతూ చనిపోతూ ఒక స్టిక్ అనేది ఇస్తాడు గైస్. సో అది బెంటన్కి ఇస్తాడు. బెన్కి ఏం చేయాలి అర్థం కాక డైమండ్ హెడ్తో తన గ్రహంలోనే హయ్యెస్ట్ ప్లేస్కి వెళ్ళి సో ఆ స్టిక్ అనేది సూర్యుడికి చూపెడతాడు. సో అందులో వచ్చిన వేవ్స్ ద్వారా గ్రహం అనేది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రజలందరూ బతుకుతారు గైస్. సో ఈ విధంగా అనేది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత విల్గాక్స్ నోడొచ్చి మళ్ళీ గ్రహం బయటికి తోసేస్తాడు అనుకోండి. దాని తర్వాత ఫైనల్ బ్యాటిల్ పార్ట్ 1 అనేది జరుగుతుంది. సో ఇందులో చాలా కొంచెం మేజర్ ఎపిసోడ్స్ అయినా ఉన్నాయి గైస్. సో అది మనం పార్ట్3లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్3 కోసం వెయిట్ చేయాలంటే ప్లీజ్ షేర్ చేయండి గైస్. అలాగే ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. వచ్చేసారి పార్ట్3తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ వరన్ సైనింగ్ అప్. అందరికీ బై. Superpowers and the superstar, we delay.